స్టార్ట్ కావడానికి పోస్టర్ చంపేసేలా ఉన్నావు, సరిగా పెట్టా. సరే, అసలుకి మనం లేటు. ఏంటి సార్, హీరోయిన్ లేదా లేక ఉండి రాలేదా? ఇది కూడా వచ్చాడు, అది కూడా వస్తుంది. చేతిలో పెన్ను ఉండదు, పేపర్ ఉండదు, ఈడ రిపోర్టర్ అంట. ఏయ్, రిపోర్టర్లు అందరూ ముందుంటే నువ్వు మూలబడుకొని ఏం చేస్తున్నావురా? లే, వెళ్ళి పని చూడు. కలరింగ్ లేదురా. దీని బిల్డప్ లో బౌన్సర్స్ లేకుండా బెడ్రూమ్ కూడా వెళ్ళి తెలుసా? లోపలికా గేట్ దగ్గర ఉంటారా? సార్, మీ హీరో ఏంటండి? ప్రెస్ మీట్ కి వచ్చి ఫోన్ లేదా హాలీవుడ్ సినిమా చూస్తున్నాడు. అసలు మీరేనా చెప్పండి. నువ్వు మారవరా, నన్ను అలా వదిలే. అడు మాట్లాడపోవడమే మనకు మంచిది. ఫస్ట్ ఫస్ట్ సుల్లది కాకుండా డైరెక్ట్ గా ప్లాట్ కు వచ్చేస్తాను. మిగతా విషయాలను తర్వాత మాట్లాడుకుందాం. రెడీయా సార్? ముందుగా ఈ సినిమా ప్లాట్ గురించి మీ మాటలు. అలాగేనమ్మా. అసలు ఈ కథ ప్లాట్ ఎలా పుట్టిందంటే, మ్యామ్ ఎవరిడు? యు ఆర్ లుకింగ్ గార్జియస్ మ్యామ్. థ్యాంక్ యూ. ఏంటి మొగిది గోళ? సారీ సార్, మళ్ళీ చేద్దాం. ప్లీజ్ ప్లీజ్ సార్. సార్, ముందుగా ఈ సినిమా ప్లాట్ గురించి మీ మాటల్లో చెప్తారా? తప్పకుండా. సినిమా ప్లాట్ మొత్తం కథ ఇదంతా కూడా. మ్యామ్, yesterday watched your film ma'am, not only your looks, your acting was killing ma'am, killing. Thank you, thanks a lot. Actually the whole credit goes to my mom, my dad, my dog, my friends, neighbors, and yeah, finally my director. Mana hero ne kadandi peda pattichukokandi kaane cheppandi maamulugale deento. Asali kada la puttindante ma'am. Hey, asalu maatadava? మొత్తం నువ్వే మాట్లాడతావా? వెళ్ళిపో 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 పక్కన కూర్చుంటుపో. సారీ సార్, ఐ హార్ట్ఫుల్లీ వెల్కమ్ యూ టు ద సక్సెస్ మీట్ ఆఫ్ అందరందుకు తెలుసు. తిప్పు తిప్పు కెమెరా తిప్పు. ఇప్పుడు అర్థమైందా? ఇది ప్రమోషనల్ మీట్ రా, సక్సెస్ మీట్ కాదు. సినిమా రిలీజ్ అయ్యే 2 రోజులు అయితే సక్సెస్ మీట్ ఏంట్రా? నీదేం పోయింది? ఏమైనా అడిగేస్తావు? బయటికి వెళ్తుండే జనాలు బెల్ట్తో చెప్పులతో కొడుతున్నారా? పొద్దునే వచ్చేస్తారు ట్యాగ్లెస్. కెన్ ఐ స్పీక్ ఫర్ ఎ మోమెంట్ ప్లీజ్? ఏంటి, ఇప్పుడే లేచినట్టున్నాడు. వి ఆర్ నాట్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ హూ షోస్ ఫేక్ రికార్డ్స్.
We work genuine. We are genuine people. We work for movies, not for an individual person. You don't compare us with other people's records and blame on us. We know what we are doing and... ఏంటి నన్ను ఇంకా మైక్లో మాట్లాడేవా? హీరోని ముద్దు పెట్టుకోరాంటే దాని ముద్దులో బెల్ ఉండు. ఇది నీకు మైక్ అవసరం ఏంట్రా? మళ్ళీ ఇంగ్లీషు ఇప్పుడు ఎందుకు అనవసరంగా నా ముద్దు టాపిక్ తీస్తున్నారు? ఆ తీరా మరి ఆ ఇమ్రాన్ అస్మి గారి సినిమాలు చూసి నేర్చుకోరా బాబు అంటే నేర్చుకు సావలేదు. నీ వల్లే కదరా నా సినిమాలో బంగారం లాంటి నాలుగు ముద్దు సీన్లు తీసేయాల్సి వచ్చింది. మళ్ళీ లుక్ ఒకటి సరే నువ్వే మాట్లాడుకో. ఇలా ఇవ్వండి, ఈ సినిమాకి క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, ఓనర్షిప్, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్. బాబాయ్ రే, ప్రమోషన్ స్టార్ట్ చేయండి రా. సార్, సినిమా ఎలా ఉందనే విషయం పక్కన పెడితే లైన్ చాలా కొత్తగా అనిపించింది. అసలు మీకు లైన్ ఎలా తట్టింది? ఎలా కథ బాబు, కొంచెం జూమ్ వేసుకోమ్మా. ఇప్పుడు నేను చెప్పే కథ ఈ సినిమా కథ కాదు, ఈ సినిమా తీయడానికి ఆలోచన ఎలా వచ్చిందో చెప్పే కథ. ఏ, ఇబ్రహీంపట్నం అని ఒక ఊళ్ళో ఒక గవర్నమెంట్ హాస్పిటల్. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక గురువారం నాడు నేను వెళ్ళినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యాను. నేనంతగా ఆశ్చర్యానికి గురవడానికి కారణం ఏంటంటే, ఆ హాస్పిటల్లో ప్రతి గురువారం పుట్టే మొదటి ముగ్గురు ఆడపిల్లలకి, సారీ ముగ్గురు ఆడపిల్లల ఇంటికి ఏసీలు గిఫ్ట్గా వెళ్తున్నాయి. ఏసీ అంటే ఎయిర్ కండిషనర్. ఎయిర్ కండిషనర్ గిఫ్ట్ ఇవ్వడం ఏంటి కదా, నాకు అలాగనిపించి మ్యాటర్ ఏంటని అడిగాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, కంప్లీట్ డీటెయిల్స్ నాకు తెలియదండి, కానీ వాళ్ళు ఒక అతను నాతో కొంచెం క్లోజ్గా మూవ్ అవుతున్నాడు, కావాలంటే మీకు అతను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఇవ్వండి. ఇతన్ని కాంటాక్ట్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాడు. హలో, ఈజ్ ఇట్ కిరణ్? అవునండి, చెప్పండి. ఒకసారి మిమ్మల్ని కలవాలి. ఓర్ కొంచెం అందరి ఏంట్రా, అంత హైట్ కూడా లేను నేను. ఈరోజు కొంచెం మెరుపులే, కొంచెం స్లోగా ఏంట్రా, నా కాలు మీద కాదురా పేట మీద కదా. కమాన్ 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 కిరణ్. అవునండి, నేను మీకు ఫోన్ చేసింది. నేనే నిన్న. చెప్పండి. అవును, ఏసీలు అవి గిఫ్ట్గా ఎందుకు ఇస్తున్నారు? ఏసీ బా పబ్లిసిటీ అయిందనమాట. వీ వాంట్ గివ్ ఆర్ గివింగ్ సార్. అదే ఎందుకని అడుగుతున్నాను. ఏమని చెప్పమంటారు, ఎందుకని చెప్పమంటారు? తలుచుకుంటే గుండెపోటు. ఇదిగో దీన్ని డైరెక్షన్ కార్డు అంటారమ్మా. ఊరికే కాదు, కథ నచ్చితే క్రెడిట్ ఇస్తాను. పదండి సార్. ఇప్పుడు చెప్పమ్మా. అవి నిన్న పెన్నేని లవ్ చేసే రోజులు. ఒక నిమిషం, ఇక్కడ పెన్నే అంటే తన పేరా? పెన్నే అంటే తమిళ్లో అమ్మాయి అని అర్థం సార్. ఏదో కొంచెం స్టైలిష్గా ఉంటుందని. అప్పుడు నిన్న పెన్నే కోసం వెయిట్ చేస్తా ఉన్నా. పొద్దున్నే 7:00 వస్తానన్న అమ్మాయి ఇంకా రాకపోయేసరికి నేను తనకు కాల్ చేస్తానే ఉన్నాను. హలో, ఏంటి 7:00 కాలేదా? అంటే నా వాచ్లో ఇంకా 7:00 కాలేదు మరి. అసలు నువ్వేం చేస్తున్నా నీకు అర్థమవుతుందా? 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. అసలు నీకు ఎందుకు లేటు? నేను కావాలనుకున్న ఫోటోషూట్కి నేను నాలా వస్తే సరిపోయేది, కానీ నీకు నచ్చినట్టు అమ్మాయిలా రెడీ అయి రమ్మను. అమ్మాయిలా రెడీ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా. ఎంత అమ్మాయిలా రెడీ అవ్వాలంటే మాత్రం అంత లేటా? నేను ఇక్కడ ఒక్కనే వెయిట్ చేయట్లేదు కదా. అరే, నేను ఒక్కనే వెయిట్ చేయట్లేదు కదా ఇక్కడ. అరే సారీ రా, వస్తున్నా. సారీ చెప్పడం కాదు, వి ఆర్ పేయింగ్ దెం. ఇక్కడ ఎవరు మనకు ఊరికే చేయట్లేదు కదా, ఫోటోషూట్ అన్నాక టైం ఉండాలి కదా. సారీ, వస్తున్నాను, కొంచెం లేట్ అయింది. కొంచెం కాదు, వీడు జీవితం అయిపోతుంది.
తెలుసు, నువ్వు ఎంత అబ్బాయిలా షర్టు ప్యాంటు వేసినా ద ఎక్స్ప్రెషన్స్ యు గివ్ అండ్ ద థింగ్స్ యు డూ ఆర్ టూ గల్లీ. ఇప్పుడు చూడు నీకు నీ కాస్ట్యూమ్కి ఎంత బాస్ ఇంకేందో. క్షణమే నా ఎదురుగానే నువ్వు నిలవగానే నాలో నీవే చేరావే, నే చూడని నిన్నే చూపావే. పెన్నే పెన్నే నేను చూసానే చూసానే కన్నే నా కన్నే ఒక్కసేనే ప్రేమా అరే కాదల్ మరి తెరియాదే తెరియాదే వీడే నిను వీడే ఇక వీడే దీలే. పెన్నే పెన్నే నిను చూసానే చూసానే కన్నే నా కన్నే ఓ క్లిక్ చేసేనే ప్రేమా అరే కాదల్ మరి తెరియాదే తెరియాదే వీడే నిను వీడే ఇక వీడే దీలే. Sorry, I didn't expect this from you. Aina entedi pichi pichi gunda. I thought you as a close friend and nuvu kuda andarla ee closeness ni love anukuntavani nenu ankoledu. It's even embarrassing to talk to you now. Adenta ela ellipothnao mari em cheyamanta nu maatladutunte close ga move ayi nene tappu chesani feeling vastundi. So please don't try to contact me. Shuti శృతి ప్లీజ్ అలా వెళ్ళిపోకు శృతి. ఇప్పుడు ఏం శృతి, క్లోజ్గా మూవ్ అయింది ఆయన ఇప్పుడు ఏం చేశానని, అసలు అంత క్లోజ్గా మూవ్ అయిపోయి ప్రపోజ్ చేస్తే ఎందుకు ఇలా. రై రొట్టదవా, ఏంట్రా ఈ ఫోటోగ్రఫీ అసైన్మెంట్లు, రోజు ఒక సందులో దూరం అంటాడు, ఆ సందులో దూరి చెట్లు చెవులో ఫోటో తీయాల్సి వస్తుంది, ఏంట్రా నాకు ఈ కర్మ. ఈ ఫోటోగ్రఫీ గురించి చెప్పి నువ్వే కదరా పనికి మాలేదవా, ఫేస్బుక్లో ఏ పోస్టో చూస్తుంటావు అది కాస్త కలర్ఫుల్గా కనపడేసరికి నాకంట కట్టేసావు, పనికి మాలేదవా ఫోన్ పెట్టే. రవి అని గుర్తొస్తుంది కానీ వీడికి నాకున్న సంబంధం గుర్తు రావట్లేదంటే ఎక్కడ కలిసాను అబ్బాయిని.
ఏంటి? ఎవరు? రెడ్ షర్ట్. చలు. ఎందుకు? తా చెప్తా. ఇప్పుడు చెప్పు, ఎవడాడు? వాడి పేరు రవి. హీస్ వన్ ఆఫ్ మై క్రేజీ ఫ్యాన్. ఎంత క్రేజీ అంటే, వాడు ఫోన్ చేస్తే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేదాకా ఫోన్ చేస్తూనే ఉంటాడు. వాడి వల్ల ఊరికే బ్యాటరీ మార్చాల్సి వస్తుంది. కానీ హీస్ మ్యాడ్ అబౌట్ మీ, యు నో, కీప్స్ ఫాలోయింగ్ మీ అండ్ ఆల్. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చెప్తా. రవి భయ్యా, ఏడావడా? మీ ఫార్మర్స్ మీద నాకు అర్థమవుతుంది, కానీ ఎంత ఆలోచించినా మీరు ఎవరో తట్టట్లే. ఏమనుకోకండి, నీకు నాకు పెద్ద పరిచయం లేకపోయినా నువ్వెవరో నాకు తెలుసు. ఎలా? నువ్వు శృతికి ప్రపోజ్ చేసావుగా. శృతి ఫ్రెండా? ఫ్రెండా ఏంట్రా, శృతికి ప్రపోజ్ చేసి ఒప్పుకోకపోతే టార్చర్ చూపిస్తావు, ఇప్పుడు చెప్తా చూడు. అంటే శృతితో సాల్సా డ్యాన్స్లు యూట్యూబ్లో బాగా ఫేమస్, చూడలేదా నువ్వు? అది చేసింది నువ్వు. అలాంటి నేను చూడను, అది చేస్తే అసలు చూడను. ఎందుకని అడిగితే సమాధానం చెప్పలేదు? నువ్వు శృతి ఫ్రెండా? అంటే ఇంతకుముందే ప్రపోజ్ చేశాను. కొంత చెప్పేసుకుందా? రిజెక్ట్ చేసామయ్యా. ఏడండి, ఎంత ఫెయిల్ అయిపోతున్నాడు? ప్రపోజల్ ఇచ్చేస్తాను, ఎంత ఫెయిల్ అవుతున్నాడు? తర్వాత కాల్స్కి వచ్చేది, అప్పుడు ఏమైపోతాడు? పసికోన. డోంట్ ఫీల్ బ్రో, నేను కూడా ప్రపోజ్ చేశాను, నన్ను రిజెక్ట్ చేసి నేను ఫీల్ అవుతానా? ఓ, నీకు నాకు నో కంపారిజన్స్. ఓకే, శృతి నాకు ఎంత క్లోజో తెలుసా నీకు? అబ్బో ఎంతో. పెళ్లిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో ఎన్ని అడుగులు వేస్తుంది? 7. నాతో 111 అడుగులు వేసింది శృతి. 111? అదే లాంగ్వేజ్? యో, 111 యా సామె. నాతో 700 అడుగులు వేసింది, నేను ఎవరికని చెప్పుకుంటున్నా? ఒక్కోవయ్యా, నడి రోడ్లో నీ మాటలు నమ్మేవాడు లేడు కానీ. ఒక్కొక్క కాదే, నీకు అబద్ధం చెప్తే నాకేం వస్తుంది? నా పైస లాభం లేదు, కామన్ చెంత ఆలోచించు. అదేంటి భయ్యా, మీతో మాట్లాడితే ఉన్న డౌట్లు తీస్తాయనుకుంటే లేనిపోయిన డౌట్లన్నీ పుట్టుకొస్తున్నాయి. ఇక్కడ కాదులే కానీ ఎక్కడన్నా ప్రశాంతంగా ఉండే చోటు కూర్చొని మాట్లాడుకుందాం రండి భయ్యా. ఒక్క నిమిషం, నాకు దరిద్రం నష్టమని అప్ప చెప్పారు, వెళ్ళి నాలుగు చేవల ఫోటో తీసుకుని వస్తాను, నువ్వు పక్కనే కూర్చో. ఓకే. ఏంటో నా కర్మ. మీ ఫోన్ నెంబర్ అంత గట్టిగా లాగడం ఎందుకు? తీసుకో. శృతితో సాల్సా వీడియో డ్యాన్స్ చేస్తావరా, రేపు నేనే చేశానో చెప్తాను రా. అడ్వాంటేజ్ తీసుకున్నావరా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదురా, అది నేను లవ్ చేసిన అమ్మాయిరా. దారా, అది కూడా లవ్వేరా? బీపీ తెప్పించకు, పిచ్చి లేస్తుంది ఇక్కడ. లేస్తే ఏం చేస్తావురా? ఏగా కూల్గా సెటైల్ వేస్తున్నావు. అటు పక్క చూడా, ఇటు పక్క చూడా, ముందెనక చూడా, వేసేస్తా వేసేస్తా వేసేస్తా. నాకే పంచా, నీకే బే. ఇన్ని మైండ్ వాయిస్ కూడా అర్థమవుతుందిరా. వేసేస్తా వేసేస్తా. నాడి ఇట్లా గీడేవాడు రకాలకి ఏం లెక్క, బటన్ పెట్టు. నువ్వేందిరా సాలే, ఏంటిది కదా మనం వెళ్ళి ఆపుదామా? వాళ్ళు నలుగురు ఉన్నారు, మనం ఇద్దరం ఉన్నాం.
ఒక చీర గింజలదా ఇంకో చీర కొట్టుకోనుందా? వద్దులే, అటు చూడు ప్రాపర్టీస్ ఎలా పగిలిపోతున్నాయా. ఏంటి కళ్ళు పోయినాయా? కర్మరా బాబు. హ్యాపే, అదో పెద్ద నాగార్జున పిచ్చిదే. నీ పేరు కూడా నాగార్జున కాబట్టి కొంచెం క్లోజ్గా మోయిందేమో. ఒక్కడంటే నలుగురు పట్టుకున్నారేంట్రా? నా పేరు కూడా నాగార్జున. ఈరోజు మన 6 మెంబర్స్ ఉన్నాం, ఆల్ 5 మెంబర్సే ఉన్నారు. ఇలా ఆపేద్దాం ఆపేద్దాం. ఆల్రెడీ తగిలిన దెబ్బలకి పగిలిన వస్తువులకి కట్టిన డబ్బులు చాలు. ఇంకా ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. అయినా ఇంకా దుల్దిల్లా అంటే కట్టేసుకోండి, కొట్టేసుకోండి. ఇనఫ్ ఈస్ ఇనఫ్ బ్రో, కూర్చొని మాట్లాడుకుందాం ఏదైనా. అరే మీ చేతిలోనా పానీపూరి ఇందాకేం చెప్పాడు కదా, చాలు కూర్చోరి. సిటీలో ఇంకో పూరే దొరకలేదు సాలేగాలు. ఎక్కడ కూర్చున్నావు నువ్వు? ఏదైనా సీట్ ఎక్కడ? యో వినండి ఆ సామె, ముందు నేను చెప్తా. నేను చెప్తా. ఆయన రవి, ముందు చేయిరిగింది నాకు. ఫస్ట్ టైం తనని నేను బస్ స్టాప్లో చూశాను. కానీ తన కోసం బైక్ అక్కడే వదిలేసి బస్సు ఎక్కేశా. అలా మొగరాయల్లా ఫుడ్ బోర్డింగ్ చేస్తున్న తనతో ధైర్యం చేసి మాట్లాడేశా. పిల్లయితే పరిచయం అయింది కానీ బైకే బిస్కెట్ అయింది. అలా మొదటి పరిచయంలోనే నా బైక్ మింగేసింది. ఏంటి ఒక బైకే? చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రతి శనివారం ఎంత రష్ ఉంటుందో హైదరాబాద్ అంతా తెలుసు. అలాంటిది నెలలో 2 శనివారాలు 108 చోట్లు తిరుగుతే ఎలా ఉంటుందో తెలుసా? అయిపోయిన సినిమాకి మార్నింగ్ షో టికెట్లు తేవాలంటే బట్టలు చిరిగిపోలే కానీ బట్టలు చిరిగిపోయేలా కొడతాను ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు. సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టడం కన్నా ఇంట్లో వాళ్ళని అడుక్కొని తెచ్చిన డబ్బు ఖర్చు పెడితే ఎంత బాధగా ఉంటుందో తెలుసా భయ్యా? సంపాదిస్తే ఏంటి, అడుక్కొస్తే ఏంటి? అసలు డబ్బులు ఎవరికి కావాలి భయ్యా? ఎవడెంత సంపాదించినా ఏ స్థాయికి ఎదిగినా ప్రతి ఒక్కడికి కావాల్సింది పీస్ ఆఫ్ మైండ్ మాత్రమే. అలాంటిది మన 11 మంది పీస్ ఆఫ్ మైండ్ సంకలో పెట్టుకుని వెళ్ళిపోయింది అది. ఏ మనందరితో క్లోజ్గానే ఉందిగా, నీతో వాడితో నాతో అందరితో క్లోజ్గానే ఉందిగా. ఆ క్లోజ్నెస్లోనే వెతుకుదాం. వాట్ ఈజ్ యర్ కంప్లీట్ క్యారెక్టరైజేషన్? సో థింక్ 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 థింక్. తనకి లవ్ అన్నా లవ్ చేయడం అన్నా ఇష్టం లేదా అనుకుంటే లవ్ మూవీస్ అండ్ లవ్ బుక్స్ చదవడం నాకు ఇష్టం అని చెప్పిందే. నాతో బి షేమ్ డైలాగ్ కొట్టింది. నాతోనూ అదే చెప్పిందే, నాతో కూడా. వాట్ ద హెల్, అసలేంటి ఇదంతా? మహేష్ బాబు యాక్టింగ్ ఆరా? మనలో మనం మాట్లాడుకుంటే తెలియ విషయం కాదు కానీ తన్నే ఫోన్ చేసి అడుగుదాం. ఇదో నాగార్జున పిచ్చది. స్వీటియా, నేను అమ్మ జీవితం డిలీట్ చేసి పడతాం. ఎంతమంది పిలిపించుకుంటావే స్వీటీ అని. వదిలేదలేదు నిన్ను. ఎత్తలేదా? ఎత్తదు, ఎత్తదని నాకు తెలుసు. నేను అది క్లోజ్గా ఉన్నప్పుడు సినిమాకి వెళ్తే సినిమాలో హీరో ఆడి క్యాన్సర్.
వాడు ఎక్కడ చచ్చిపోతాడేమో అని ఎక్కి ఎక్కి ఏడ్చింది. పైగా అది యాక్టింగ్. ఆయన నా ప్రపోజల్ రిజెక్ట్ చేసిన తర్వాత నేను చచ్చిపోతానన్నా నో రిప్లై, అరే చెయ్యి కోసుకుంటానన్నా నో రిప్లై. డోంట్ ఫీల్ బ్రో, తను నాకు నా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. తనకు కాల్ చేసి ఇది విషయం అని చెప్పకుండా రేపు శృతి ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేస్తా. షవ్వా, దోస్తును పరిచయం అయిందా? మనమేనా ఇంకా పానీపూరి మనం ఎందుకు వస్తున్నాయి దగ్గరికి? చెత్తు కాదు, ప్రేమతో వేస్తా. నాకెందుకు వస్తలేడు? నాకు ఎట్టవు అంకుల్. ఏయ్ అంకుల్ ఏంద్రా అన్నాను, నా శృతి ఉన్నదిరా ఇడా, ఏ హాఫ్ టికెట్ అన్నా? నా కూడా ఇక్కడి నుంచే పానీపూరి అయ్యావా? అందరికి పానీపూరి గిడికేసి పెట్టారా, కొంతమందికే. పాటలు పాడుతూ పానీపూరి పెడుతూ లైన్ వేసిన మంచి లవ్ స్టోరీ రావాయి మంది. సో గాయ్, రేపు 11:00 శృతి ఇక్కడికి వస్తుంది, ఇక్కడే కలుద్దాం. రాణి పాడు పెడు తేల్చుకుందాం. ఆగురానా, ఎవరు లెక్కరు మిమ్మల్ని, ఇందాకేంచి కొడుతుంది మిమ్మల్ని ఎన్నో చూసినానా. ఇంకెక్కడ పానీపూరి పండు అయ్యి ఉంటుంది. నువ్వు నా జర అంతుండు, అరే నువ్వు అన్న దండం పెడతా. ఏడారా ఎలా వీడు గుర్తుపట్టేసినట్టున్నాడు. మిమ్మల్ని నలుగురిని ఎన్నో చూసినన్నా. నేను అడిపోవడం కనిపించే ఛాన్సే లేదు. ఆ రోజు నైట్ వచ్చింది మీరేలే, గా పచ్చ చొక్కను కూడా చూసిన. ఇక చాలు గానీ, పో అడబో అడబో అడబోయి రాబో. జస్ట్ 2 minutes టు గో. ఎక్సైటెడ్, ఐ'మ్ ఎక్సైటెడ్, ఎక్సైటెడ్. ఒక్కడే అనుకుంటా, ఏంటి ఇంతమంది ఉన్నారు, మనం క్రాకర్స్ పిలిచి ఇంప్రెస్ చేద్దాం. క్రాకర్స్ Happy birthday, Kukka. Come on, Kukka. Lick the cake, Amma. Ha, Kukka. Lick the cake. Happy birthday, Kukka. Ray, chorus ball kandra. Happy birthday, Kukka. Happy birthday, happy birthday. Happy birthday, Kukka. Oppa, ye maagutunave. Come on, Ravi. Have the cake. Huh? ఇది నాకేదే కట్టను బిట్. హావ్ ది కేక్, తిను. హావ్ నా, హావ్ హావ్ నా, తిను. ముందు నాకే ఎందుకు? అంటే మీ ఫ్రెండ్స్ అందరు వచ్చారు కదా. బికాస్ యూ మై ఫస్ట్ ప్రయారిటీ. నువ్వు తినవా? సాటర్డే కదా, ఎక్కల్సింది తినను. నేనేనా? అయినా ఈ కుక్క పేరు కుక్క ఏంటో, ఈ కుక్క నాకు నేను తినవేంటో. వచ్చే ముందు ఏం తినేసి?
అంటమ్మా? ఏదో తినొచ్చినందుకు అదే నీ కుక్క నాకు కేక్ తిన్నందుకు ఇదంతా. నువ్వు దామా, తిను తిను. కుక్కకి తినిపించి తినిపించి మనిషికి కుక్కకి తేడా తెలియకుండా పోతుంది నీకు. తిను తిను. నేను వాటర్ తెస్తాను, ఆగు. కుక్క, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. కుక్క కుక్క, ఏమైంది కుక్క నీకు? కుక్క, వాట్ ఇట్ ఇస్ డే గెట్ అప్ ఐసే. కుక్క కుక్క, గజేంద్ర కుక్కని చంపేసినావు? ఏ, చచ్చిపోయి ఉండదన్నా. గజేంద్ర అట్లా పడిపోయింది. మరి పడిపోతారా? దాని మొహంలో మొహం పెట్టి హ్యాపీ బర్త్డే అంటే ఈ చీకట్లో నిన్ను దగ్గరికి ఎంత చూస్తే నాకే చక్కర అవుతుందిరా. కుక్కని ఆగం 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 పట్టించినావు గారా, లేపురా శృతి వస్తా కర్రీ లేపు. శృతి వస్తా తీసుకో. నేను నీ లెక్కే, నాన్ వెజ్ ముట్ట. పెద్ద పెద్ద మాటలు, మంచిది తిన. ఇడిగి పెట్టు. గజేంద్ర నీకు పెట్టలేదు? మీ అందరికి పెట్టి, నాకు మాత్రం పెట్టలేదంటే నేనెంత స్పెషల్ రా? స్పెషల్ ఏమన్నా, ఈ చీకట్లా నువ్వు కనిపిస్తలేవు, అందుకే ముంగడబోయింది. స్టిల్ సో మెనీ కేక్స్. కుక్క ఇస్ ఆల్రెడీ ఫీలింగ్ స్లీప్. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు మళ్ళీ కట్ చేద్దాం. ఏంటి మళ్ళీనా? ఆ రోజు కుక్క లాగిన కేక్ తినలేదు మీరేలే. అచ్చ కుక్కర్చినట్టు ఉంది, ఆపే భయం వేస్తుంది. మేము వాళ్ళకి తిన్నాం నీకు తెలిసిందంటే నువ్వు కూడా తిన్నాక రెడీ వచ్చినట్టుగా. ఏ 11 గంటలుగా, జల్దీ రండి. ఏ నువ్వు కూడా ఆటో దీరా. ఏ 11 గంటలు అన్నారు, 12 అయింది, ఒక్కడు వస్తలేడు. ఏ దిమాగ్ ఖరాబ్ చేస్తారు ఒక్కొక్కడు. ఏ కాఫీ చెప్పు. వేసేస్తా. అరే వేసేస్తానా? ఎర్ర బెల్ట్ పెట్టినావు లే, పౌడర్ కొట్టినావు, గాడ కూర్చోనా? శృతి వస్తుంది, కీన్కెట్లా పడతారా? ఏ బుర్రూపకి పొరాలు చడుచుకుంటారు చూలపాలీడు. ఏయ్ మిట్టా మాజానం 12 గంటల వాకింగ్ ఏంద్ర, చల్ నాడు మస్తు మీటింగ్ ఉంది ఇడా. భయ్యా, నే భయ్యా గుర్తుపట్టలే. ఏ అద్దాలు పెట్టినావు గుర్తే పట్టలే. మరి ఏట అనుకున్నా రేబానా పక్క జరంత పక్క నాడు. వర్రే వర్రే వర్రే. అరే ఏందన్నా కాలు కిందనే పెడతలేవు, పగిలిపోతుందా ఏంది? అదలా ఉంచు చూడిలా. ఎలా ఫిలా? మై న్యూ బ్రాండెడ్ షూస్. పక్క పెట్టి చూకరావు అవుతుంది. రేడికి ఎంచి వస్తారు రా, మస్తు రెడీ చేస్తారు. చెప్తే మళ్ళా నేను బీ రెడీ అయ్యి వస్తుండే. ఓ అరే దమ్ దమ్ చేస్తున్నావు నాడు పక్క నాడు వాడవా నువ్వు. పూరలు ఆగం ఆగం చేస్తురువా. ఏ తుప్పదీరా, క్రాప్ ఖరాబ్ అవుతుంది. అప్పు బ్యాట్మ్యాన్ బ్యాట్మ్యాన్ బ్యాట్మ్యాన్. ఏంద్రి ఇది గబ్బిలమా? చల్ పక్కనాడు. పూరిని బాడానికి ఇట్లా వస్తారు రా అవులే. అందమైన పూరి కోసం ఈ లొల్లేంద్రా? అందుకోసమే రా బాయ్, మా అయ్యే చెప్తుంటాడు పెళ్ళాం వద్దు, అందమైన పెళ్ళాం వద్దు అని. ఏ మొటి మల్దో మచ్చల్దో చాలు రా బాయ్ మనకి. చల్ ఏడో కాడ పుట్టే ఉంటుంది. ఈ కంపెనీ తింటానే. ఏంటి తను ఫస్ట్ సూపర్ మ్యాన్ గెటప్లో ఉన్నప్పుడు చూసావా? యా. నువ్వేంటి బ్యాట్స్మెనా? బ్యాట్స్మెన్ కాదు బ్యాట్మెన్. ఓ అదే బ్యాట్మెనా? నువ్వేంటి సూపర్ మ్యానా? యా. ఏదో పక్కకి వెళ్ళగరు. నువ్వు ఆ మూలకెళ్ళి మాయమో? బ్యాట్మెన్ మాయమవడం.
తట్టుకోలేము, పైగా స్మోక్ ఎఫెక్ట్ ఒకటి. అన్నా ఇది స్మోక్ కాదే, దోమల మందు. ఎలా మరీ అంత కోపంగా చూడకే, ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి సిగ్గు లేకుండా చెప్తున్నా. రాజ్ కుమార్ నాకు క్యాట్ వాక్ లో ఐ హీల్స్ కొనిస్తా అన్నాడు, అందుకని మ్యాటర్ ఏంటో తెలుసుకోకుండా నిన్ను ఇక్కడికి. అయినా నువ్వు చూసావు కదా నువ్వెంత షాక్ అయ్యా, ఇంత మరి నేను ఇంత షాక్ అయ్యాను, కనీసం ఎక్స్ప్రెషన్ బట్టి అయినా అర్థం చేసుకోవే. శృతి, అది కా శృతి. బ్రో ఏంది స్వామి, ఏంది నీ బాధ, ఉండే మాట్లాడతాంలా. బ్రో బ్రో ఏంది స్వామి, రుదుటిని బొట్టు పెట్టుకుని ఏంది అది. ఐ వాన్ టు స్పీక్ బ్రో. చా మాట్లాడుపో. శృతి శృతి, యు నో నో శృతి, హౌ మచ్ ఐ లవ్డ్ యు. హౌ మచ్ ఐ లవ్డ్ యు? ఎలా బాయ్, ఇది శృతిని ముందే చెప్పిన. బ్రో అట్లా కాదు బ్రో, మనం అందరం ఒకటేసారి కాకుండా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం బ్రో. ముందు నేను మాట్లాడతాను బ్రో. ముందే మాట్లాడుకో, ఆ అమ్మాయి తోరు ముందు మాట్లాడాలి. పంటలు తెలుసుకుందానండి. పంటలు తెలుసుకోవడం ఏంటి? పంటల మరీ చిల్లారగా లేదురా పంటలు అంటే. నీకన్నా చీప్ గా సెల్టర్ కనిపిస్తే మేము మాట్లాడిన తర్వాత టైం అంటే మిగిలితే నువ్వు మాడుకో. నా బాధ శృతి, గెలిచేసి వస్తా, గెలిచేస్తాడంట. అవ్వబచ్చా ఏంట్రా? అంటే బ్రో చిన్నప్పటి నుంచి ఎప్పుడు పంటలు వేసినా కూడా అవ్వబచ్చా అనడం అలవాటు బ్రో. చెమ్మ తొక్కుడు బిళ్ళ. అలాగా శృతి, నేను ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేస్తే నేనంటే ఇష్టం లేదనుకున్నా, కానీ ఇంతమందిలో ఎవరు నచ్చలేదా శృతి నీకు? వాన్నంటే వదిలే, కర్రీ ఉంటాను నల్లగా ఉంటాడు దేనికి పనికిరాడు. సారీ భయ్యా, చెయ్యి నీ వైపు వచ్చింది అనుకోకుండా. సారీ భయ్యా, చెప్పు శృతి, ఎవరు నచ్చలేదా? చూడు శృతి, ఇతను కూడా నచ్చలేదా? ఇంత అమ్మాయి కూడా ఈడిగా నచ్చలేదా? వాన్నంటే వదిలే శృతి, కర్రీ ఉంటాను నల్లగా ఉంటాడు దేనికి పనికిరాడు. దరిద్రం అనగానే అనుకోకుండా నీ వైపు చేయొస్తాడు. శృతి అసలు ఏమనుకుంటున్నారు మీరు? అమ్మాయిలు కొంచెం క్లోజ్ గా మూవ్ అయితే లవ్వా, మెసేజెస్ చేస్తే లవ్వా, సినిమాకి వస్తే లవ్వా? యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్సెల్ఫ్ టు థింక్ లైక్ దాట్. ఫ్రెండ్షిప్ అనే మీనింగ్ కూడా తెలియని మీతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు. శృతి నువ్వు ఆగకపోతే సాయిబాబు మీద ఒట్టే. అదేంటది అలా వెళ్ళిపోతావు? నువ్వు ఇంకా క్లియర్ చేయాల్సిన క్వశ్చన్లు చాలా ఉన్నాయి. నాట్ ఈవెన్ వన్ మోర్ వర్డ్, యు టీజింగ్ కేస్ పెట్టాల్సి వస్తుంది. అండ్ యూ గైస్, మళ్ళీ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే షీ టీమ్ లో కంప్లైంట్ చేస్తాను. అండ్ యూ బ్రోకర్ పనులు చేయకు, ఫ్రెండ్షిప్ వాల్యూ తీయకు ప్లీజ్. వెళ్ళిపోయింది ఇప్పుడు ఏంటి? ఏంటి ఏంటి, సినిమా స్టార్ట్ అవ్వకుండా ఎన్కడేసి వెళ్ళిపోతుంటే ఏమ్రా బ్లాకి, ఏ చేస్తా ఏ చేస్తా అంటేవుగా, వెళ్ళిపోనాడు. ఏ ఉకానా, ఆడోళ్ళు జోలికపోతే పోలీసులు ఉక్కుంటలేరు. లైట్ తీసుకోనా? చూసావారా దానికి ఎంత పొగరో, నా మీద కూడా అరిచెల్లింది. సారీ, తను నీ మీద కూడా సీరియస్ అవుతుందని ఆలోచించలేదు. అది కాదురా, ఇదే విషయం అని నిన్న ఫోన్లో చెప్పుంటే మీరు తను అడగాల్సిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేసేదానిగా. అనవసరంగా ఎందుకు ఈ తలనొప్పి? కేవలం తలనొప్పే కాదండి, రెండు రోజుల నుంచి తల బద్దలైపోతుంది. అలాంటిది మీరు వచ్చి సింపుల్గా ఫోన్లో చెప్పేసి నచ్చుగా అంటే, అసలు తనతో మాకున్న రిలేషన్ అంటే మీకు తెలుసా అండి? అసలు మాలో ఇక్కడ ఎవరి పేరైనా మీకు తెలుసా? ఏమీ తెలుస్తామే వచ్చేస్తారు. ఇందులో రవి అని ఎవరైనా ఉన్నారా? మరీ అంత గుచ్చుకోకు, అక్కడ తన పేరు పచ్చబొట్ట వేయించుకున్న సంగతి మాకు తెలుసు. అంటే ఏంటి, నీకు శృతి స్పెల్లింగ్ కూడా తెలీదా? అంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో బాగా ఈక్. ఏంటి శృతికి శృతి కూడా తేడా తెలీదా నీకు? ఎవరికి చెప్పని చెప్పింది, నీకు చెప్పేసింది అది. తట్టుకో తట్టుకో తట్టుకో, అడేవిడ పేరు గుర్తురాట్లే గాని దసరా రోజు జమ్మి చెట్టిచ్చి మరి ప్రపోజ్ చేశాడంట ఎవడాడు? అదేంటది కాసేపు ఏళ్ళుగుతుంది కాసేపు తళ్ళుగుతుంది. అదంతే, ముందు మ్యాటర్ చెప్పు. వాడెవడో రక్తంతో లవ్ లెటర్. నేనే ఏ పీలు మీద పడుతున్నా ఊకోరా. ఎవడో దాని ఇంటి ముందు పానీపూరి బండి పెడతా అన్నాడంట. పానీపూరి నాదిరా. ఇప్పుడు ఆ పజిల్ గేమ్స్ అన్ని కాదండి, మీరేమనుకుంటున్నారో డైరెక్ట్గా చెప్పండి. తనంతే
ఎవడు మాట్లాడినా క్లోజ్గా మూవ్ అవుతుంది. క్లోజ్గా మూవ్ అయింది కదా అని ప్రపోజ్ చేస్తే మాత్రం రిజెక్ట్ చేసి అవాయిడ్ చేస్తుంది. ఇదిగో ఆల్రెడీ తెలిసిన విషయం నువ్వు మాకేం చెప్పక్కర్లేదు. ఇక్కడ అందరి ప్రపోజల్ రిజెక్ట్ చేసింది, అందరిని అవాయిడ్ చేసింది కదా. అవాయిడ్ చేసింది కదా, అలా చేసినప్పుడు నువ్వు ఊరుకున్నావా? ఎందుకు ఊరుకుంటా? అమ్మాయి రెస్పాండ్ అవి నవ్వకపోయినా కాల్స్ మెసేజెస్ తను వచ్చే ప్లేస్ లో వెయిటింగ్ లు అబ్బా ఒక్కటేంటి, ఇలా చాలా చేసేవాడిని. అలా మీరు చేసే ప్రతిదాన్ని, ఇన్ఫాక్ట్ మీ పిచ్చి ప్రేమని తనతో ఉన్న వాళ్ళందరికి తెలిసేలా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే తన క్యారెక్టర్. సెల్ఫ్ డబ్బానా? సెల్ఫ్ డబ్బా ఏంటి? తన గురించి ఇంకా క్లియర్ గా చెప్పాలంటే తనకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారని తనే ఫీల్ అయిపోయి ఎక్కడ తనకు దిష్టి తగులుతుందో అన్న భయంతో ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు దిష్టి చుక్క పెట్టుకుని మరీ వస్తుంది. ఎంత బాగా మాట్లాడారండి, నాకు మీతో పరిచయం లేకపోవచ్చు, మీతో ఇంతకు ముందు మాట్లాడకపోవచ్చు, కానీ మీరు మీరు మాట్లాడే విధానం చాలండి. మీరు ఎంత మంచి వాళ్ళు చెప్పడానికి. అర్థమైపోయిందండి నాకు, పూర్తిగా అర్థమైపోయింది. మీరు మీ మంచితనం అసలు ఇంత మంచితనం ఏంటండి బాబు. కానీ కానీ మీరెందుకు అందంగా లేరండి? అందంగా లేరని మొహం మీద చెప్తే చిరాగ్గా ఉంటుందని నాకు కూడా తెలుసండి, కానీ నా బాధ కూడా అర్థం చేసుకోండి. మీరెందుకండి అందంగా లేరు? ఏం మాట్లాడుతున్నావు, చెప్పు తగిపోద్ది. సహజమే మీకు కోపం రావడం సహజమే. ఈ మాట నేను ఒక నాన్ లివింగ్ థింగ్తో చెప్పినా సరే అది నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో బహుశా. అలాంటిది ప్రాణం ఉన్న అమ్మాయి మీరు, మీకు కోపం రావడం తప్పే లేదు, కోపడండి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరే అందంగా ఉంటే మేమంతా మీ వెంటే పడేవాళ్ళంగా. మీరెందుకండి అందంగా లేరు? అందంగా ఉంటే చాలా వెంటపడ్డానికి క్యారెక్టర్ ఒక వర్డ్ ఉంటుంది, దానికేం వాల్యూ లేదా? అయినా అమ్మాయి బాగుంటే తన క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్లేదా మీకు? మీరు మరీ లాజికల్గా మాట్లాడుతున్నారండి. అలాగే నేను కూడా ఒకటి చెప్తా వినండి, వీఆల్ ఆర్ బోర్న్ అండ్ బాట్ అప్ బై తెలుగు సినిమాస్. తెర మీద హీరోని చూసిన ప్రతిసారి ఆ హీరోలో మమ్మల్ని మేము ఊహించుకోవడం మాకు అలవాటు. మరి హీరోలో మమ్మల్ని మేము ఊహించుకున్నప్పుడు మేము లవ్ చేసిన అమ్మాయి హీరోయిన్లో ఉండాలనుకోవడం తప్ప, అది కాదండి. మేము లవ్ చేసిన అమ్మాయి అందంగా ఉండాలనుకోవడం తప్ప, అది కూడా కాదండి. మీరెందుకండి అందంగా లేరు? సరే ఇప్పుడు నేను అందంగా లేను, నన్నేం చేయమంటావు? ఇన్నిటికి సమాధానం చెప్పారు, దీనికి చెప్పలేరా? మీరెందుకండి అందంగా లేరు? ఇలాంటి వాడికి చెప్పడం కాదు, డైరెక్ట్ డైరెక్ట్గా చూపిస్తా. ఇప్పుడు మాది చీచి. నర్సింగ్, ఈ పాపని వాళ్ళ నాన్నగారికి అప్పచెప్పు. ఒక్క నిమిషం ఉండండి. ఇవ్వండి. అక్కడ ఎండలో పిచ్చిదానిలాగా జుట్టుకోకునే నేనైతే ఏసీలో ఉందేమో శృతి.
ఏ మనందరం అనుకుంటూ ఉంటాం కదా, ఏసీలో పుట్టి పెరిగారు, ఏసీలో పుట్టి పెరిగారని. అయినా నువ్వు అన్నావు కదా అందంగా లేను, అసహ్యంగా ఉన్నా, చాలా చండాలంగా ఉన్నా నువ్వు అన్నావు కదా. నేను అన్నాను లేదండి. నువ్వు అన్నావు అదే, నేను ఒక టైట్ జీన్స్ వేస్తేనా నా జుట్టంతా ఆయిలీ ఆయిలీగా ఉంది కదా, అదే ఒక కాస్ట్లీ పార్లర్లో హెయిర్ స్టైల్ చేయిస్తే, అదే నేను ఒక కాస్ట్లీ జాక్ అండ్ జోస్ జాకెట్ వేస్తే, చూస్తే ఏమంటావు చెప్పు, ఏమంటావు? అది అయ్యా కండాలా అంటావు కదా, అలాగే అంటావు కదా. అంత అందంగా ఉంటే చేసేదే ఉందండి, ఖచ్చితంగా అనే తీరుతాం. మరంతే వాళ్ళు తీసుకునే కాస్ట్లీ డైట్ ప్లాన్స్, వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్స్, వాళ్ళు వెళ్ళే బ్యూటీ పార్లర్స్, వాళ్ళ ఇంట్లో కార్లో ఎక్కడికి వెళ్తే అక్కడ ఏసులు, ఇవన్నీ వాళ్ళని అందంగా చూపిస్తున్నాయి తప్ప, దే ఆర్ నాట్ బ్యూటిఫుల్, దే ఆర్ రిచ్, వీఆర్ నాట్ అక్లీ, వీఆర్ పూర్. అయినా మీరందరూ అనుకుంటున్నాడు తను కాదు అందగత్తె, అందమైన మనసున్న ప్రతి అమ్మాయి అందరూ అందరూ అందగత్తెలే, నేను అందగత్తెనే. అంతే సిస్టర్, ఈ ప్రపంచానికి అందమే కావాలి. ఏంది ఇది? అరే ఏమున్నావా, ఇప్పటికే అందం గురించి చెప్పింది కదా. గైస్ అసెంబుల్. సార్ సార్ ఆ రోజే డిసైడ్ అయ్యాం సార్, అమ్మాయిని కాదు అందాన్ని కాపాడాలని. సంపాదించాం సార్, సంపాదించిన దాంట్లో ఎంతో కొంత అమ్మాయి అందాన్ని కాపాడడానికి ఖర్చు పెట్టాలనుకున్నాం సార్. సార్ ఏం చేయగలం సార్? సార్ ఏం చేయగలం సార్? బ్యూటీ పార్లర్లు గట్రా పెట్టలేం, మా పర్సనల్ లైఫ్లు మాకున్నాయి, ఏ పూటకు ఆ పూట ఫుడ్ మెయింటెనెన్స్లు మేము ఇవ్వలేం సార్. బాగా ఆలోచిస్తే మా బుర్రకి మా మేధాశక్తికి తట్టింది మేము చేసేది ఒకటే, ప్రతి గురువారం ఓ గవర్నమెంట్ హాస్పిటల్లో మొదట పుట్టే ముగ్గురు ఆడపిల్లల ఇంటికి ఏసీ గిఫ్ట్గా పంపిస్తూ మాకు వీలైనంత అందాన్ని మేము కాపాడుతున్నాం సార్. ఒరే ఏం మనుషులరా మీరు, ఏలియన్లా, ఎక్కడి నుంచి దిగొచ్చారా? భయ్యా వాళ్ళెవరో 11 మంది ఒక అమ్మాయి చుట్టంట మనలాగే. అరే అలా నవ్వకరా, మనల్ని మనం చూసి నవ్వుతున్నట్టుందిరా, మ్యాటర్ ఏంటో చెప్పు. మన ప్రతి గురువారం ఏసీలు గిఫ్ట్ ఇస్తాం కదా, ఆడెవడో ఫ్రైడే అవడానికి కూడా పనిచేస్తాడంట. ఇవ్వమనరా, వాళ్ళైనా అంతకన్నా చేసేది ఏమని చెప్పు. సరేనా అన్నా, మ్యాచ్ కంటిన్యూ చేస్తారా లేరా? చేస్తాంలే పోరా అబ్బా. సార్ ప్రతి ఒక్కరు ఫ్యూచర్ జనరేషన్ కోసం సేవ్ వాటర్, సేవ్ ఎలక్ట్రిసిటీ, సేవ్ ఫ్యూయల్, సేవ్ ఎనర్జీ అంటున్నారే తప్ప, సేవ్ ద బ్యూటీ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ అని ఎవరన్నా అంటున్నారండి? అందుకే ఫ్యూచర్ జనరేషన్ కోసం ఈ జనరేషన్గా మేము తీసుకుంటున్న చిన్న పార్టీ రెస్పాన్సిబిలిటీ అండి ఇది. మరి క్రికెట్ ఆడడం ఏంటి సార్? 11 మంది కలిసి ఇంత చేస్తున్నాం, కలిసి క్రికెట్ ఆడకూడదా అండి? అలా ఈ సినిమా తీయడానికి ఐడియా వచ్చేలా చేసింది ఇదిగో ఇతను చెప్పిన వాస్తవికత. సార్ 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 ఒక్క నిమిషం సార్, మీరేదో నాకు క్రెడిట్ ఇస్తారనే కదా మీకు ఇవ్వలేదండి, సినిమా అనే మీడియం ద్వారా అందాన్ని జనాల్లోకి అవేర్నెస్ తీసుకెళ్ళా. What? Shall we be friends? Self-dabba. Self-dabba. Dialogue chapter manas dikkuli ostar entandi. Ante meer goggles eskunnaru kada, nen kuda eskunnappudu respond aitha. Ayyo, I'm having one more pair andi. Rendu goggles em chestunnaru? ఇప్పటికే వీళ్ళు నా గురించి ఏవేవో అనుకుంటున్నారు, అయినా ఎవరో నా గురించి చెప్పడం కాదు, నేనే చెప్తాను విను. నాకు అబ్బాయిలా తిరగడం ఇష్టం, అలా తిరగడానికి నా ఫ్యామిలీ దగ్గర నుంచి ఏ ప్రాబ్లం లేదు. ఓకే, కానీ నేను ఒక్కదాన్ని తిరగలేను కదా. ఆఫ్ కోర్స్. అలా అని నా ఫ్రెండ్స్ ని బయటికి రమ్మంటే, అమ్మో నేను రాలేను, ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి,
అశోకుడు చెట్లను నాటాడు. అశోకుడు చెట్లను నాటాడు. బయటికెళ్దామా? నటాషా ఏమంది? టాన్ అయిపోతాను. నేను టాన్ అయిపోతాను. నటాష ఒక్కతే అందంగా ఉండాలా ఏంటి? ఎదిరింటి పిల్లి తుమ్మింది, నేను రాలేను. గోవాకెళ్దామా? ఇంటికి చుట్టాలు వచ్చారు, అందరూ ఉన్నారు, రావడం కష్టం. ఏంటి, గోవాకెళ్దామా? గోవాలో మా చుట్టాలుంటారు, ఎవరన్నా చూస్తే రావడం కష్టం. అశోకుడు చెట్లను నాటాడు. అశోకుడు చెట్లను నాటాడు. సో నాకు అర్థమైంది ఏంటంటే, అబ్బాయిలా తిరగాలంటే అబ్బాయిలతోనే తిరగాలి. అలా అని అబ్బాయిలతో క్లోజ్గా మూవ్ అయితే వాళ్ళు లవ్ అనుకోవడం, ప్రపోజ్ చేయడం, నేను రిజెక్ట్ చేసి అవాయిడ్ చేసే నా పైన పడి ఏడవడం. నో ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్. అయ్యో, నేను కూడా ఎలాంటి అమ్మాయి కోసం చూస్తున్నా అండి. నాకు ఈ లవ్ ఇవన్నీ చాలా చిరాకు. సో ఫ్రెండ్షిప్ అయితే మీకు ఓకేగా, ఫ్రెండ్స్ అయితే ఓకేగా? అలా అయితే నాకు ఓకే.